తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి విజయం సాధించేందుకు పక్కాగా ప్రణాళికలు వేసుకుంటున్నారు. అక్టోబర్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున ముందుగానే అభ్యర్థుల జాబితాను ఖరారు చేసి ప్రకటించాలని అనుకుంటున్నారు. కనీసం 3 నెలల ముందు ప్రకటించడం ద్వారా అభ్యర్థులు పూర్తి స్థాయిలో ప్రజల్లోనే ఉండేలా అవకాశం కల్పించాలనుకుంటున్నారు. లాస్ట్ మినిట్లో ఎవరైనా వెనుకబడినట్లుగా అనిపిస్తే కొత్త వారికి బీఫామ్ ఇవ్వచ్చునన్న ప్లాన్లో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాల పర్యటనలకు వెళ్ళినప్పుడు ఎవరికి టికెట్లుంటాయో ఎవరికి ఉండవో కేసీఆర్ ఇచ్చే ప్రాధాన్యం బట్టి అక్కడి ఎమ్మెల్యేలకు క్లారిటీ వస్తోందంటున్నారు. నిజానికి కేసీఆర్ గతంలోలా 6 నెలల ముందస్తుకు వెళ్లాలని అనుకున్నారు. దానికి తగ్గట్లుగా అభ్యర్థుల కసరత్తు పూర్తి చేశారు. కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ డెవలప్మెంట్స్ కారణంగా ముందస్తు ఆలోచన విరమించుకున్నారు. అభ్యర్థులపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినందున ఎప్పుడు ప్రకటిస్తారు అన్నది కీలకంగా మారింది. 2018లో అసెంబ్లీని రద్దు చేసిన రోజే కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు కూడా అలా చేయడానికే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే దాదాపుగా అభ్యర్థులందరినీ ఖరారు చేశారని చెబుతున్నారు. ఎక్కడెక్కడ కొత్త వారికి వాళ్ళో లిస్టు తయారు చేసి సామర్థ్యం ఉన్న నేతలకు ఇక నుంచి సంకేతాలు ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. సిట్టింగులందరికీ సీట్లు ఇస్తామని కేసీఆర్ చెప్పినప్పటికీ కొంతమందికి మొండి చేయి చూపించగా తప్పదన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటివరకు చేయించిన సర్వేల్లో గట్టి పోటీ ఉన్నట్లుగా తేలిన నియోజకవర్గాలపై కేసీఆర్ స్వయంగా కసరత్తు చేశారు. సీటు పక్కా అన్న అభ్యర్థులతో త్వరలోనే కేటీఆర్ అలైబలై కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లుగా సంకేతాలు వస్తున్నాయి. 2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ ప్రభుత్వ రద్దు ప్రకటనతో పాటే ఆ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించేశారు. అప్పుడు ఎన్నికలకు సుమారు 3 నెలల ముందే ఒకేసారి 105 మందితో జాబితాను విడుదల చేయడం సంచలనం సృష్టించింది. అదే తరహాలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు 3 నెలల ముందే అభ్యర్థులను ప్రకటించేలా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం బీఆర్ఎస్ లో తీవ్ర పోటీ నెలకొనడం సిట్టింగ్ ఎమ్మెల్యేలో పనిమంతులకే తిరిగి టికెట్ దక్కుతుందని ఇప్పటికే స్పష్టతనిచ్చారు. చివరి నిమిషంలో టికెట్లు ఖరారు చేస్తే అసంతృప్తి ప్రభావం చూపిస్తుందని, 3 నెలల ముందుగానే చెబితే వెళ్లేవాళ్లు వెళ్తారని, ఉండేవాళ్లు ఉంటారని అనుకుంటున్నట్లుగా బీఆర్ఎస్ ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి. మంచి ముహూర్తం చూసుకొని అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. జూలై 3వ వారం నుంచి నెలాఖరు మధ్యలో బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఈ తొలి జాబితాలో సుమారు 90 మంది అభ్యర్థుల పేర్లు ఉండే అవకాశం ఉందని, గణనీయంగానే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ల కోత పడొచ్చని ప్రచారం జరుగుతోంది. సుమారు 25 మందికి మళ్లీ పోటీ చేసే అవకాశం దక్కకపోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టికెట్ల కోసం పార్టీలో తీవ్ర పోటీ ఉన్న సీట్లు, విపక్షాల ఎత్తుగడలు, ఇతర పార్టీల నుంచి బలమైన నేతల చేరికకు అవకాశమున్న చోట్ల ఎంపికను చివరి నిమిషం వరకు ఆపే అవకాశముందని అంటున్నాయి. 40 స్థానాల్లో పోటీ ఎక్కువగా ఉంది. ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లతో పాటు ఇతర ఆశావహులు కలుపుకుని సుమారు 70 మంది బలమైన నేతలు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. వీరిలో టికెట్లు లభించకపోతే కొంతమంది బయటకు వెళ్లిపోతారు. అభ్యర్థుల జాబితాను ముందస్తుగా ప్రకటించడం ద్వారా నష్ట నివారణ చర్యలు చేపట్టడం సులభం అవుతుందని కేసీఆర్ అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా అసంతృప్త నేతలను బుజ్జగించడం సాధ్యం కాని పక్షంలో సాగనంపడం చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లే అవకాశమున్న నేతల జాబితాను కేసీఆర్ సిద్ధం చేసుకున్నారు. వారిని వీలైనంత వరకు బుజ్జగించడానికి, లేకపోతే వెళ్లిపోయినా ప్రభావం లేకుండా చేయడానికి కేసీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారు. మొత్తంగా కేసీఆర్ అసంతృప్తి భయంతో అభ్యర్థుల ప్రకటనను ఆలస్యం చేసే అవకాశం లేదని, వీలైనంత త్వరగా ప్రకటిస్తారని క్లారిటీ వచ్చింది. జరగబోయే పరిణామాల్ని ఎదుర్కోవడానికి కూడా కేసీఆర్ రెడీ అయ్యారు.